బైబిల్ మన ప్రేమించి చెప్తుంది మీ స్నేహితులు ఎట్టివారై ఉండాలి అంటే. ఇదిగో బైబిల్ చెప్తున్న స్నేహం ఒక బెంచ్ మార్క్ ఉందట. బైబిల్లో ఆశ్చర్యకరమైన విచిత్రకరమైన స్నేహితులు ఉంటారు. ఎవరు చెప్పండి? దావీదు యోనాతాను కాదు, చాలా విచిత్రమైన స్నేహితులు ఉన్నారు బైబిల్లో. అది కృత నిబంధన అన్నారు. ఇంకా మాట చాలాసార్లు చదివాం కానీ విచిత్రంగా మాట చదువుతుంటే ఇలాంటి ఫ్రెండ్ ఉంటే ఒకడుంటే చాలా అనిపిస్తుంది. ఒకడు చాలండి, మందొద్దు కానీ ఒక్కడు చాలు సరైనట్టు. ఆ స్నేహితులు ఎలాంటి వాళ్ళు చూద్దాం ఒకసారి. తిమోతి అనే ఒక యవనస్తుడికి వృద్ధాప్యంలో ఉన్న పౌలు అనే ఒక స్నేహితుడు ఉన్నాడట. పేరుకి కుమారుడు అని పిలుచుకున్న వాళ్ళ ఆధ్యాత్మికత స్నేహితుడు. ఆయన గురించి మాట్లాడుతూ చూడండి, పౌలు గారు అంటున్నారు, నీవు చిన్న డైలీ ప్రేయర్ చేస్తాను అన్నాడు. ఇలాంటి స్నేహితులు ఉండాలండి. మన గురించి ప్రార్థన చేసే స్నేహితుడు నేను అడుగుతున్నాను, మీ స్నేహితుల్లో ఎవడైనా నీ గురించి డైలీ ప్రేయర్ చేస్తాడా? ప్రేయర్ చేయడు, పార్క్ దగ్గర వెయిటింగ్ చేస్తాడు నీకోసం. ప్రేయర్ చేయడు, నీకోసం తిరగడానికి వెయిటింగ్ చేస్తాడు. బైబిల్ అంటుంది ఒక స్నేహితుల బంధాన్ని మనకు చూపిస్తూ అంటుంది, నీ స్నేహితుడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు. పౌలు ఎలాంటి వాడు తెలుసా? పౌలు ఎలాంటి వ్యక్తి అంటే ఆయన ప్రత్యేకమైన వ్యక్తులతో స్నేహం చేయాలనుకుంటాడట. బాగా మాట వినాలి. పౌలు ఎలాంటి వాడంటే ఎవరితో పడితే వాళ్ళతో స్నేహాలు చేయడట. పౌలు ఎలాంటి వాడంటే ఆయన ప్రత్యేకమైన వ్యక్తులతో స్నేహం చేయాలనుకుంటాడు. ఆయన ప్రత్యేకమైన వ్యక్తి గనక ప్రత్యేకమైన వ్యక్తులతో స్నేహం చేయాలని అనుకున్నప్పుడు ఆ వ్యక్తిని కూడా ప్రత్యేకముగా తీర్చిదిద్దడానికి కష్టపడతాడట. అదండి స్నేహం అంటే. ఆయన ప్రత్యేకమైన వ్యక్తి కనుక ప్రత్యేకమైన వ్యక్తులతోనే స్నేహం చేస్తాడు కనుక ఆయన ప్రత్యేకమైన వ్యక్తుల్ని ఎత్తుక్కొని వారిని ఇంకా ప్రత్యేకమైన వ్యక్తులుగా తీర్చిదిద్దుతాడట. ఇలాంటి ఫ్రెండ్ ఉంటే నేను చెప్తున్నాను, నువ్వు నిజముగా నేను చెప్తున్నాను, నువ్వు ధన్యుడు. ఇలాంటి ఫ్రెండ్స్ లేకుండా ఇప్పటివరకు మనం చెప్పుకున్న పాయింట్స్ అలాంటి వాడు నీకు ఎవడైనా ఉంటే చెప్తాను, నేను సీరియస్గా చెప్తున్నాను, నీ నాశనం నువ్వే దగ్గర కూడా పెట్టుకుని జబ్బలు జబ్బలు రాసుకుని తిరుగుతున్నావు. ఇలాంటి పౌలు లాంటి స్నేహితులు మనకుంటే గుర్తుపెట్టుకోండి. పౌలు అంటున్నాడు, నువ్వు బాగుండాలి, నువ్వు బాగుండాలని కొరకు నేను ఎడతెగక ప్రార్థన చేస్తున్నాను. ఏం చేస్తున్నాడట? ఎడతెగక పౌలును చూస్తుంటే ఆశ్చర్యం ఏంటంటే స్నేహితుని కొరకు ఎడతెగక ప్రార్థన చేస్తున్నాడట. మరో మాట ఏంటి చెప్తున్నా, స్నేహితుడు కంట తడి తలంచుకున్నాడు. ఏం చేస్తున్నాడు స్నేహితుడు? కంటతడి, కంటతడి గుర్తుపెట్టుకోండి. నా స్నేహితుడు ఆయన చెప్పకపోయినా ఆయన కన్నీళ్ళు తలుచుకున్నాడట. నేను ఒక మాట అడుగుతున్నాను, నువ్వు మంచి ఫ్రెండ్ అయితే నీ ఫ్రెండ్ యొక్క బాధ ఏంటో నువ్వు గుర్తిరిగి ఆ కన్నీళ్ళ కొరకు నువ్వేం చేయాలట? ప్రార్థన చేయాలంట. ట్రూ ఫ్రెండ్స్ ఇలా ఉంటారు. చెడ్డ స్నేహితులు ఎట్లా ఉంటారు చెప్పినా, తిందాం రారా, తిరుగుదాం రారా, తాగుదాం రారా, ఎవరినొక నాశనం చేద్దాం రారా, దారి కాద్దాం రారా, దోసుకుందాం రారా, మన కొంపలు నింపుకుందాం రారా, ఏదో ఒకటి ఆస్తులు పెంచుకుందాం రారా అని చెప్తారు చుట్టూ ఉన్న స్నేహితులు. నిజమైన స్నేహితులు ఏం చేస్తాడంటే ప్రార్థన చేద్దాం రారా అంటాడు. ప్రార్థన చేద్దాం రా, ఎడతెగక నా స్నేహితుడి కొరకు ప్రార్థన చేయాలనుకుంటాడట. కన్నీళ్ళు అంటే నీకు బాధ కలిగినప్పుడు నీ బాధను అర్థం చేసుకుని నీ స్నేహితుడు నీ కొరకు ప్రార్థన చేస్తాడట. నేను ఒక మాట అంటున్నాను, నీకు బాధ కలిగితే నీ బాధను అర్థం చేసుకుని నీ కొరకు ప్రార్థించే స్నేహితుడు నీకున్నాడా? లేరు. మనకి మన బాధ పెడితే మనల్ని చూసి మన స్నేహితులే నవ్వుతారండి. నేను అంటున్నాను వాళ్ళ స్నేహితులు హితులు కాదు, వారు చెప్పండి హీనులు. మనల్ని బాధ పెట్టి మనం బాధ పెడుతుంటే మనం చూసి నవ్వుతూ మన కన్నీళ్ళు చూసి ఏలన చేసేవారు మనకు స్నేహితులు కాదు, వాళ్ళు హితులు కాదు, హీనులు. స్నేహం విలువ తెలియని హీనులు. అట్టివారు కాదు, నీకు కావాల్సింది నీకోసం ఏడ్చేవారు కావాలి. ఎత్తుక్కో ఈరోజు నుంచి, ఎత్తుక్కో. నీకోసం ఏడ్చేవాడు, నీకోసం ప్రార్థన చేసేవాడు, నీకోసం దేవుని దగ్గర ఏం జరుగుతుందో గోజాడేవాడు ఎదుక్కో. అలాంటి స్నేహితులు ఉంటే ఎదుక్కో. ఒకవేళ ఎలాంటి స్నేహితులు ఎవరైనా ఉంటే కట్ చేసుకో, మంచి స్నేహితుని ఎదుక్కో.